ఇక్కడే కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఎవరు కూడా నాకు ఉద్యోగాలు ఇంకా పెరగాలని చెప్పేసి అడుగుతున్నారు తప్ప నాకు ఉన్నవాళ్ళు నాకు పోతే అని చెప్పేసి ఒక్కరు కూడా ఏ రోజు వీళ్ళకి రాలేదు అధ్యక్ష అది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉపదనం ఉద్యోగాల కల్పన చేసింది ఉద్యోగాలను పింపింది ఉద్యోగాలు అన్నిట్లో కూడా అన్ని సెక్టర్లో ప్రైవేట్ సెక్టర్ కానీ ఐటీ రంగం కానీ గ్రామీణ ఉపాధి రంగం కానీ ఎక్కడ కానిచ్చింది ఒక కేసీఆర్ తప్ప మరొకరు కాదు అధ్యక్ష ఇది కేసీఆర్ మోడల్ అధ్యక్ష ఇన్ని చేసిన తర్వాత కూడా చాలామంది ఇంకో విధంగా మాట్లాడుతూ ఉన్నారు రంగ ప్రగతి ఏ విధంగా ఉన్నదో మనందరికీ తెలుసు మన యొక్క వృద్ధి రేటు దరిదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా చూసినట్లయితే నూట ఇరవై ఎనిమిది శాతం వృద్ధి రేటు దేశంది కంటే చాలా ఎక్కువగా ఉన్నాం అధ్యక్ష మన యొక్క కష్టపడి మన యొక్క ప్రణాళికలు వేసుకొని మన ఎక్కడన్నా ప్రజలందరూ పనిచేస్తే ఈ యొక్క వృద్ధి రేటు వచ్చింది అధ్యక్ష ఇంత ముందు లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మన సంపద మనకు రాలే మన నీళ్ళు మనకు రాలే మన నియామకాలు మనకు రాలే అదే ట్యాగులంతా తెలంగాణ కొట్లాడింది తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ఎంతో చూపించింది ఇలా దేశానికి అంతేకాదు అధ్యక్ష ఇవాళ జిఎస్డిపి కూడా ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల కోట్లుంటే ఉంటే ఇవాళ దాదాపుగా పదకొండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లకు జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష గ్రాట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అని చెప్పి పైన అంటాం జిఎస్డిపి అని కింద అంటాం పైన కేంద్రంలో కింద రాష్ట్రాల్లో అంతేకాదు అధ్యక్ష ఇవాళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర తలసరి ఆదాయం రెండు ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఇవాళ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఇలా మూడు లక్షల పదిహేడు వేల నూట పదిహేను తొమ్మిది దేశంలో నెంబర్ వన్ అధ్యక్ష ఇంత డబ్బులు మనం సంపాదించి మొత్తం కూడా తలసరి ఆదాయం పెంచుకొని ఇలా భారతదేశానికి తెలంగాణ యొక్క వాటాగా ఇప్పుడు దరిదాపుగా మేము ఇచ్చింది అధ్యక్ష మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఏడు వందల తొంభై ఏడు మూడు లక్షల అరవై ఐదు వేల కోట్లు మా పన్నుల రూపంలో మా ఎక్సైజ్ రూపంలో మా ఐటీ పన్నుల రూపంలో మా యొక్క ఉద్యోగులు మా యొక్క ప్రజలు తెలంగాణ ప్రజలు ఇలా తెలంగాణ రాష్ట్రం ద్వారా తెలంగాణ కేంద్రానికి కడితే వాళ్ళు మాకు ఇచ్చిన దాదాపుగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల మరి ఎక్కడికి పోతున్నాయి అధ్యక్ష పైసలు ఎలక్షన్లు ఉంటే గుజరాత్ పోతే లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తారు నిన్న దాంట్లో దాదాపుగా ఆరు వేల కోట్లు ఒక కేరళ ఊటీ అనే స్పెషల్ ఫండ్ అని ఇచ్చిండ్రు కర్ణాటకకి ఇచ్చిండ్రు అంతకుముందు ఉన్నదైతే బీహార్కి ఇచ్చిండ్రు ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు సొమ్ము మాది సోకు వాళ్ళది సొమ్ము సోకు సోకొక్కరిది అయింది అధ్యక్ష మరలా ఇవాళ కూడా ఇవాళ బడ్జెట్లో చూసినా వస్తుందని చెప్పి జీరో అధ్యక్ష ఒక్క ఐఐటి లేదు ఒక్క ఐఏఎం లేదు మా గిరిజన బిల్లులో పెట్టిన మా వరంగల్ జిల్లాకి ఇస్తున్న గిరిజన యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చిన అధ్యక్ష భూమి ఇచ్చిన అధ్యక్ష అలా బిల్డింగ్స్ ఇచ్చినాం ఆయన గిరిజన యూనివర్సిటీ నుంచి గురించి మాట్లాడారు ఉక్కు ఉక్కు పరిశ్రమ గురించి చెప్పి ఊసే ఎత్తారు నా కోచ్ ఫ్యాక్టరీకి నా దగ్గర ఉన్న మొత్తం కూడా భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఉంటే కొని ఊరించిన అధ్యక్ష దాన్ని తీసుకోపోయి అహ్మదాబాద్లో ఇంకో చోట్ల పెట్టుకుంటారు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యారు ఉక్కు కర్మాగారం అయ్యారు గిరిజన యూనివర్సిటీ ఇయ్యారు ఒక్క ఐఐటి ఇయ్యారు ఒక్క మెడికల్ కాలేజ్ అయ్యారు మా సొమ్ముదిని మాకు ఇవ్వకుండా కూడా ఎట్ల అధ్యక్ష ఇది కేంద్రం చూపిస్తున్నది అది ఇతర రాష్ట్రాలు మా పైసలతో ఇతర రాష్ట్రాలు బతుకుతున్నాయి అధ్యక్ష ఏ రాష్ట్రం ఇచ్చిన పైసలతో మేము బతకట్లేదు ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ముఖ్యమంత్రి గారు విమర్శిస్తూ ఆ మంత్రి ఈ మంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇష్టమధ్యుడు మాట్లాడుతూ ఉన్నారు లెక్క చెప్పమంటే లెక్కలు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు లెక్క లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష వాళ్ళు చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఎన్ని ఇచ్చింది అధ్యక్ష రెండు రెండు లక్షల ఉద్యోగాలు గుడియలే ఉద్యోగాల కల్పన జరిగే పెద్ద మొత్తం కూడా మొత్తం కూడా అమ్మేసిన అధ్యక్ష మొత్తం కూడా ఇవాళ ఒక నినాదం పెట్టుకున్నారు అధ్యక్ష ప్రైవేట్ ఇవన్నీ కూడా కంపెనీలు నవరత్నాలు లాంటి కంపెనీలు కూడా పనిచేయట్లేదు అంటున్నారు లాసెస్ వస్తున్నాయి అంటున్నారు అందుకే ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు అనేకం ఇవాళ మొత్తం కూడా మనకు తెలుసు గత వారం రోజులుగా మొత్తం రాష్ట్ర దేశ ప్రజానేకం మొత్తం కూడా చూస్తున్నది మొత్తం కూడా ఇవాళ అంబానీకి మొత్తం కట్టబెట్టిన అధ్యక్ష ఇక్కడ ఉండే సీ పోర్ట్లన్నీ ఇచ్చేసారు ఎయిర్పోర్ట్లన్నీ ఇచ్చిండ్రు రైల్వే స్టేషన్లు ఇచ్చిండ్రు బ్యాంకులకు వెళ్ళి మొత్తం కూడా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా దోచిపెట్టిన అధ్యక్ష షిప్పింగ్ కార్పొరేషన్ పోయింది కంటైనర్ కార్పొరేషన్ పోయింది మొత్తం కూడా ఇచ్చేసిన అధ్యక్ష ఇవాళ వాళ్ళు ఇవ్వడమే కాదు అధ్యక్ష వాళ్ళు మనకి ఇంతకుముందు తెలుసు ఇవాళ వాళ్ళ దేశ సంపద కూడా దేశాల్లో సంపద సృష్టించి పంచేది కేసీఆర్ గారు అయితే దేశంలో ఉన్న సంపదను మొత్తాన్ని కూడా వాళ్ళకి ఇస్తున్నారు అధ్యక్ష మనం నా వారం రోజులుగా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పనికి రావు ఇవి నష్టపోతున్నాయి అని చెప్పేసి వాటన్నిటిని నష్టపోయే వాటన్నిటిని కూడా మేము ఇతరులకు ఇస్తున్నాం అని చెప్పేసి అదానికి అప్పచెప్పేసింది అధ్యక్ష అప్పజెప్పడమే కాదు అక్రమంగా ఆయనకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో ఇతర దేశాల్లో సెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీలకు డబ్బులను పంపించి రెండో పాయింట్ ఏంటంటే ఆ సెల్ కంపెనీ ద్వారా నేను ఇన్వెస్ట్ పెట్టినట్టు చూపిస్తారు తద్వారా వాటిని ఇన్ఫ్లేట్ చేస్తారు ఆ కంపెనీలను ఆ కంపెనీలు మొత్తం కూడా కంపెనీల్లోనే మళ్ళీ విలే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎస్బీఐ ద్వారా పంజాబ్ బ్యాంక్ ద్వారా ఎల్ఐసి ద్వారా ఈ పైసలన్నిటి తీసుకుపోయి మొత్తం మళ్ళీ అందులో పెట్టిస్తారు ఈ సామాన్య ప్రజల డబ్బులు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఒక్కొక్క పైసా పైసా రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకొని ఖర్చు పెట్టకుండా సంపాదించుకొని దాన్ని ఎస్బీఐలో ఇంకో దగ్గర డిపాజిట్ రూపంలో పెడితే ఆ డిపాజిట్లు కూడా మొత్తం కూడా వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాంకులను కూడా మొత్తం కూడా ముంచేస్తున్నారు అధ్యక్ష అంతేకాదు బతికున్నప్పుడు నాకు ఈ బ్యాంకులో డిపాజిట్లు పనికి వస్తాయి నేను చనిపోయింది అదే నా కుటుంబానికి ఎల్ఐసి పనికి చెప్పేసి భారతీయుల ఆత్మ ఎల్ఐసి అధ్యక్ష అటువంటి ఎల్ఐసిని కూడా చివరికి తీసుకుపోయి అదాని దగ్గర కాల దగ్గర పెట్టిన అధ్యక్ష ఒకవైపున మొత్తం కంపెనీలన్నిటి మొత్తం తీసుకుపోయి పెడతావు ఇక్కడ ఉన్న అక్రమంగా సంపాదించిన పైసలన్నిటి సెల్ కంపెనీకి మరలిస్తావు అదే విధంగా ఇక్కడ ఉన్న బ్యాంకుల ద్వారా రెండు లక్షల కోట్లని ఇన్వెస్ట్మెంట్ అదాని కంపెనీలో పెట్టిస్తావు అదే విధంగా అదే అదాని కంపెనీ నుంచి వెళ్లి ఎల్ఐసిని కూడా మొత్తం చేసేసి ఈ ప్రజల యొక్క ఆత్మను కూడా చంపేస్తున్నావు అధ్యక్ష ఇది ఇలా గుజరాత్ మోడల్ అధ్యక్ష ఈ గుజరాత్ మోడల్లో మొత్తం కూడా మొత్తం ప్రజల యొక్క సంపద మొత్తం దోచి కొంతమంది ఒక్కరిద్దరు గుజరాత్లకు దోచిపెట్టే గుజరాత్ మోడల్ కావాలన్నా లేక ఇవాళ మొత్తం కూడా వ్యవసాయ రంగంలో చూసిన వ్యవసాయ రంగంలో నా ప్రతి చేనుకి నాకు నీళ్ళు ఇస్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రతి రైతాంగం కూడా ఇవాళ చేతులెత్తి దండం పెడుతున్నారు ఇవాళ విద్యుత్ రంగంలో కార్మికులు కానీ కార్ఖానాలు కానీ దుకాణదారులు కానీ రైతులు గాని నాకు మొత్తం కూడా ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తున్న చెప్పేసి వాళ్ళందరూ జేజేలు పలుతున్నారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష ఇవాళ ఉపాధి విద్యారంగాల్లో కూడా విద్యారంగంలో కూడా నా పిల్లలు మొత్తం కూడా హిమాలయాలకు పోయి కేసీఆర్కి సాల్యూట్ చేస్తున్నారు అధ్యక్ష అంతేకాదు చివరికి ఉపు ఉద్యోగస్తులు కూడా నాకు భారతదేశంలో హయ్యెస్ట్ పేమెంట్ నాకే ఇక్కడ వస్తుందని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష ఇవాళ ప్రజలకు సంపదను సృష్టించి పంచుతున్న కేసీఆర్ మోడల్ కావాలి కేసీఆర్ యొక్క విధానాలు కావాలి తెలంగాణ మోడల్ కావాలి ప్రజల మోడల్ కావాలని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి భారతదేశం తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో మొత్తం కూడా ఒక తెలంగాణని రెండు వేల పద్నాలుగులో తేవడమే కాకుండా ఒక ఫీనిక్స్ పక్షలాగా తెలంగాణ అభివృద్ధిని దగ్గరుండి మొత్తం కూడా ప్రణాళిక చేసిన తెలంగాణ మూడల్ని సృష్టించిన ప్రజా మూడలను సృష్టించిన కేసీఆర్ గారి విధానాలు కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారి లక్ష్యాలు మొత్తం భారతదేశం మొత్తం విస్తరించాలని గుజరాత్ మోడల్ లాంటి కొంతమందికి సంపద పంచి ప్రజల సంపదని కొంతమందికి ఇచ్చే గుజరాత్ మోడల్ మాకు వద్దని చెప్పేసి మీ ద్వారా మా ప్రజలకు మా అందరికి కూడా తెలియజేస్తూ మీరు ఈ యొక్క ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని సభలో సభ సభలో ప్రవేశపెడుతున్నాను మరొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై